नमस्ते फ्रेंड्स, दिस इज रमेश पिटल एलएलबी। सो प्रति चट्टं पट्ल न्यायं पट्ल अवगाहन कल्पिंचालनेदि मन चैनल मुख्य उद्देश्यं। सो एप्पुडैते नेरल पट्ल शिक्षल पट्ल अवगाहन कल्पिस्तामो अटुवंटि नेरं चेयालि अनुकुंटे संकल्पं उन्न वाळ्ळु कूडा नेरं चेयालि काबट्टि ఆ మంచి ఉద్దేశంతో ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది। ఇకపోతే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఐపీసీ సెక్షన్ ఏంటంటే 323। ఈ ఐపీసీ సెక్షన్ 323 ఏంటంటే ఇంటెన్షనల్ గా ఒక ఎదుటి వ్యక్తిని హర్ట్ చేయడం, అంటే ఎవరైనా సరే ఉద్దేశపూర్వకంగా గాయపరిస్తే, అంటే అది సాధారణ గాయం, అంటే మరి పెద్ద పెద్ద మారణాలతో చచ్చే విధంగా అటువంటి గాయాలు కాదు, చిన్న చిన్న గాయాలు చేయడం, అంటే సాధారణ గాయాలు కలిగ చేస్తే, అంటే అది కూడా ఉద్దేశపూర్వకంగా కలిగి చేస్తే అటువంటి వ్యక్తులకి ఒక సంవత్సరం జైలు శిక్ష కానీ లేకపోతే 1000 రూపాయల జరిమానా కానీ కోర్టు వారు విధిస్తారు, లేకపోతే నేర తీవ్రత బట్టి ఆ రెండు కూడా విధించే అవకాశం ఉంటుంది। అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఎవరైనా ఒక ఇద్దరు వ్యక్తులు మా మొదట మంచిగానే ఉంటూ తర్వాత మాట్లాడుతూ ఉన్నటువంటి సడన్ గా ఉద్రేకం అయిపోయి ఉన్నటువంటి సడన్ గా ఆవేశపడి ఎదుటి వ్యక్తిని గాయపరిస్తే మాత్రం ఈ సెక్షన్ కింద అది రాదు। ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కావాలని ఇంతకు ముందుకే తప్పకుండా ఒకరిని కొట్టాలి, గాయపరచడానికి ఒక ప్లాన్ చేసుకుని ఉద్దేశపూర్వకంగా వచ్చి ఎదుటి వ్యక్తికి గాయాన్ని కలిగి చేస్తే, అంటే ఎదుటి వ్యక్తిని హర్ట్ చేస్తే, సో అప్పుడు ఈ ఐపీసీ సెక్షన్ 323 అనేది అమల్లోకి వస్తుంది। ఈ డిఫరెన్స్ మీరు గమనించవచ్చు। అయితే ఏమవుతుందంటే సపోజ్ ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి, ఎదుటి వ్యక్తిని చంపాలనుకున్నారు, ఒక వ్యక్తి ఆ వ్యక్తిని చంపనికి వెళ్ళినప్పుడు మేబీ ఆ వ్యక్తి ఆ ఇంట్లో లేకపోవచ్చు, వేరే వ్యక్తి ఆ ఇంట్లో ఉండొచ్చు। సో ఒక వ్యక్తిని మరొక వ్యక్తిని చంపనికి పోయి చిన్న కొట్టినా కూడా ఒకవేళ అది చిన్న గాయం అయితేనేమో ఈ ఐపీసీ సెక్షన్ 323 కింద నేరాన్ని పోలీసు వారు రికార్డ్ చేస్తారు। అలాగే ఈ చిన్న గాయం కలిగడానికి వెళ్లిన వాళ్ళ యొక్క ఉద్దేశం చంపడానికి వెళ్తారు కాబట్టి అటెంప్టివ్ మర్డర్ కేసుతో పాటు ఈ కేసు కూడా వాళ్ళు ఫైల్ చేస్తారు। అంటే ఒక నేరం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క వ్యక్తి యొక్క ఇంటెన్షన్ ఏంటి, అతను మోటివ్ ఏంటి అనేటువంటి అనేక అంశాలు అక్కడ పోలీసు వారు కేసు రికార్డ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కటి కూడా వారు గమనిస్తారు, దాన్ని బట్టి శిక్ష ఉంటుంది। కాబట్టి ఎటువంటి నేరాలు చేయకుండా మంచి సమాజాన్ని మనం నిర్మిద్దాం। ఏమైనా తప్పులు కరెక్షన్స్ ఉంటే యూ కెన్ షేర్ త్రూ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, హ్యావ్ ఎ నైస్ డే।